చైతన్యాత్ర బసాకోడ చూడండి, నిరుద్యోగ చైతన్యాత్ర పేరుతో తెలంగాణ మొత్తం తిరిగి చెప్తున్నారు మాకు జరిగిన అన్యాయాలని. ఇన్ని సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ ఏం ఉద్యోగాల కల్పన జరిగిందని అడుగుతా. మీరు ఏమైనా సమాజానికి ఏం చెప్పాలనుకున్నారు? తెలంగాణ మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? నేను తెలంగాణకైతే కారుకు మాత్రం వేయరు. ఎందుకు వేయరు? నాకు పిల్లగాళ్ళు వచ్చినారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్న ఉద్యోగం నిరుద్యోగ భృతి ఇస్తానని ఇయ్యలేడు. నోటిఫికేషన్ ఇచ్చారు, పేపర్లు నమ్ముకున్నారు, కానీ ఒక్కటి ఫిల్ చేయలేదు. వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు తప్ప వీళ్ళు చేసింది కూడా ఏం లేదు. 10 సంవత్సరాలు చేసిన వాళ్ళని ఇంటికి పంపడే కారు సారు ఇక రారు అని చెప్పారు. ఎవరు చెప్పినా కారు కొట్టి సార్ కారు. నిరుద్యోగ చేతన యాత్ర అని 2 బస్సులుగా పోయినాము, మేము 10 మంది చెప్తున్నాము. ఖచ్చితంగా మీరు మాత్రము ఎవరికైనా ఓటు వేయాలి, కానీ మాకు స్కిల్స్ ఉండి కూడా లేబల్ గా మారాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో మీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం కేసీఆర్ పిహెచ్డీలు ఎంటెక్లు అన్ని చేసినటువంటి వాళ్ళము అన్స్కిల్ లేబర్ వర్క్ వస్తే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కోల్పోయినట్టు చేస్తాం. కాబట్టి ఎవరి ఉద్యోగ అర్హతకు తగ్గట్టు ఈ తెలంగాణలో ఈ బంగారు తెలంగాణలో ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం. రైతు బంధు అంటే మళ్ళీ అన్నిటి కింద ఎక్కడ ఉంది, నాకు అన్నిటి కింద ఎక్కడ ఉంది.